వివాహ భోజనంకి నేను ఒక పాట రాశాను అది ఏ స్త్రీ వల్ల ఏ పురుషుడు పురాణ కాలం నుండి ఎంత బాధపడ్డాడో అవన్నీ నేను చరణాల్లో రాశాను అన్నమాట కైక మాట విని కాక రేగి పరలోకమేగి ఒకడు అంబ దెబ్బతిని పంబరేగి ఉదకంబు తాగెనొకడు ఇంద్రదేవునికి ఇంటి వల్ల ఒళ్ళంత చెడినదపుడు తార వల్ల మన పూర్ణ చంద్రుడికి తాత లేచెనపుడు చిత్రాంగి బలి పెట్టే సారంగుని అప్సర్స చెరిపింది రాజర్షిని కావ్యాలు గ్రంథాలు తిరగేసిన ఇతిహాస డ్రామాలు వడపోసిన గయ్యా దయ్యాలు ఒళ్ళోని పెళ్ళాలు మగవాళ్ల ప్రాణాలు తీసేటి భూతాలు అమ్మమ్మో ఆడోళ్ళు రాండోళ్ళు ఆనోళ్ళు కలిసిన సుఖమిక సున్నా నరకమునను పడకన్నా చిన్న కన్నా పొద్దురా వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నా సమస్తం నాశనమన్నా పెళ్లి రోజుతో ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామే మరకటమంట బ్రతుకంత చింత చిల్లి ముంత ఒక్క మూడు ముళ్ళతో ప్లీజ్ ఇంత గొప్ప సాహిత్యాన్ని ట్యూన్కు రాశాడు ఆయన.